సార్ ఉద్దేశం మీకు అవకాశం ఇచ్చినందుకు. ముందుగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఎక్సైజ్ పాలసీ మీద ఈ శ్వేతపత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది, సమగ్రంగా ఉంది. ముఖ్యంగా వయసు ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు, ముఖ్యంగా ఈ ఇలా కల్తీ సారా తాగి, ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి, వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నారు ప్రజలు. ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది. భర్తను తీసుకొచ్చి నా భర్త నన్ను కొట్టేస్తున్నాడు, మీరు మాట్లాడండి, వీళ్ళు మందు తాగిని చెప్పి ఆవిడ పాపం బాధపడుతున్నట్టు ఉన్న దెబ్బలు చూపించింది. భర్తను అడిగితే భర్త ఏమన్నాడంటే, నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు, మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది, ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది, న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష. పూనే ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా 3000 కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 1860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో. అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్లో మనకి 15000 కోట్లు ఇవ్వగా ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం. అంటే దీంట్లోనే అసలు నిజంగా ఈ 15000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు. పోలవరం చాలా వరకు అయిపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, నిన్న నేను రివ్యూ చేస్తా ఉంటే ఒక 20000 తీసుకున్నాడు ఒక అధికారి, మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు, ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమైనా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఒక రివ్యూ ఏదో కేసు జరుగు గురించి చదువుతా ఉంటే ఇతనికి కాంపెన్సేషన్ రావాలి, ఇతనికి కోర్టుకి వెళ్ళారు అది మాట్లాడుతున్నా. ఒకటే అనిపించింది, ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే 20000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్కి 18860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి వీళ్ళు. మనకి నైతిక బలం, నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష? మనకి ఒక అధికారి 20000 రూపాయలు నువ్వు తప్పు చేశావు అని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు, వీళ్ళేమో దారుణంగా 18000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లేదు. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఒకవైపు యానం, ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్, ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఇన్ని బోర్డర్స్ని షేర్ చేసుకొని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం. గతంలో కూడా చేశారు, సాధించలేకపోయాం. ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా, ఒకటి స్టేట్ ఎక్స్చెకర్కి లాస్ జరిగింది, ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది, దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు, కొంత బడ్జెట్ కేటాయించాలి, ముఖ్యంగా డిఅడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి. అది కూడా సూచన, బుచ్చి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మనం పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రేపొద్దు దీంట్లో రేపొద్దు మనమే కనుక 18000 కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం, ఒక 10% అంటాం, ఎంత పర్సంటేజ్ పెద్దలందరూ కూర్చొని విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంతది డిఅడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష. కేవలం దాని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక 10% డిఅడిక్షన్గా దాన్ని ఖర్చు పెట్టి డిఅడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి. కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటూ అలిగేషన్స్, దీనికి ఎండ్ అయింది ఈ ప్రజెంటేషన్. ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక, వారికి అలాగే
పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతా ఉన్నారు. అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు. స్టేట్ ఎక్స్చేకర్లో డబ్బులు లేవు, కానీ అందరు ఎన్ని కోట్లాది మంది జీవితాలు తాడుకొని వీళ్ళ చేతుల్లో మటుకు 1000 కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది, కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట్ పగ ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్ ఈరోజు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు, ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు, వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు అకౌంటబిలిటీ, దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ వాళ్ళు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి దానికి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్, వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఏదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలం అంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల? నేను చిన్నపాటి కానిస్టేబుల్ని అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పొందదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ, నేను మీద మిమ్మల్ని నేను ఉద్దేశించి అందరిని హౌస్ మెంబర్స్ని అందరూ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా, దే హ్యావ్ టు బి పనిష్డ్ అండ్ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ హూ ఎవర్ దే ఆర్. ఇది వెండేట పగ ప్రతీకారాలతో కాదు, కానీ వీ ప్రామిస్డ్ దట్ వీ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ, వీ ప్రామిస్ వీ విల్ గివ్ అ క్లీన్ అండ్ క్లియర్ గవర్నెన్స్, వీ హ్యావ్ టు లివ్ అప్ టు ఇట్. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు సార్, ముఖ్యమంత్రి గారు నమస్కారం.